అందరికీ నమస్కారం. శనివారం రోజు పొరపాటున వీటిని తింటే శనిదోషం ఖాయం. దూరంగా ఉండండి, జాగ్రత్త. ముందుగా వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. శని వక్ర దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం నాశనం అవుతుంది. జీవితంలో చాలా రకాల సమస్యలు మొదలవుతాయి. శనివారం నాడు కొన్ని పదార్థాలు తినకూడదని అంటారు. వీటిని సేవిస్తే శని వక్ర దృష్టి కలుగుతుంది. ముఖ్యంగా జీవితంలో శనిదోష, శని సడే సతి ఉన్నవారు వీటిని తప్పనిసరి తినకూడదు. ఎర్రపప్పు. శనివారం ఎర్రపప్పు తినకూడదు. ఎరుపు రంగు అంగారకుడితో సంబంధం కలిగి ఉంటుంది. అంగారకుడు, శనిగ్రహాలు రెండూ కోప స్వభావం గల గ్రహాలు. కాబట్టి శనివారం ఎర్రపప్పును ఆహారంలో తీసుకుంటే శని, కుజుడు మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఈ కారణంగా మీరు మీ జీవితంలో ఇబ్బందులు, నష్టాలను ఎదుర్కొంటారు. ఎర్ర మిరపకాయలు. శనిదేవుడు చల్లని వస్తువులను ఇష్టపడతాడని చెబుతారు. శనిగ్రహం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి బయటపడడానికి శనివారం ఎర్ర మిరపకాయను తినకూడదు. ఈ రోజు ఎర్ర మిరపకాయలు తింటే శని ఆగ్రహానికి గురవుతారు. పాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పాలు శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. శుక్రుడు లైంగిక కోరికలకు కారణమైన గ్రహం. మరోవైపు శని ఆధ్యాత్మికతను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో శనివారం పాలు సేవించడం వలన శనికి కోపం వస్తుంది. మద్యం వినియోగం. శని ఆధ్యాత్మిక ప్రవర్తనను ఇష్టపడతాడు. అటువంటి పరిస్థితిలో శనివారం మద్యపానం లేదా ఏదైనా రకమైన మందులు జీవితంలో కష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి ఈ రోజున మద్యపానం, ధూమపానం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి. మామిడికాయ పచ్చడి. భోజనంలో ఊరగాయలంత రుచి మరే ఆహారము ఉండదు. ముఖ్యంగా మామిడికాయ పచ్చడి రుచి ప్రత్యేకంగా ఉంటుంది. కానీ మామిడికాయ పచ్చడిని వారంలో ఏ రోజైనా తిన్నా శనివారం మాత్రం తినడం మర్చిపోవాలి. శనివారం రోజున మామిడికాయ పచ్చడి తింటే శనీశ్వరుడు కోపించి సంపదను పోగొట్టుకునేలా చేస్తాడు. పెరుగు. శనివారం తినకూడని ఆహారాల జాబితాలో పాలు కూడా చేర్చబడ్డాయి. శనివారం పాలు తాగకూడదని శాస్త్రం చెబుతోంది. అదే విధంగా పెరుగు కూడా తినకుండా ఉండాలి. అయితే ఈ రెండింటిని బెల్లంతో కలిపి సేవించవచ్చు. నల్ల నువ్వులు. శనిదేవుడికి అత్యంత ప్రాచుర్యం పొందిన నైవేద్యాలలో నల్ల నువ్వులు కూడా ఒకటి. వీటిని శనివారం నాడు నైవేద్యంగా పెడితే త్వరగా సంతృప్తి చెందుతారు. అయితే ఈ రోజున నల్ల నువ్వులను సేవిస్తే ఖచ్చితంగా వారి ఆగ్రహానికి గురవుతారు. ఇది ఆయనను అవమానించడమేనని భావిస్తారు. అయితే శనివారాల్లో నల్ల నువ్వులతో చేసిన లడ్డూలను ఆయనకు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.